దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాలో కేజీఎఫ్ చాప్టర్ 2 ఒకటి. కన్నడ నటుడు యశ్ కథానాయకుడిగా విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం కేజీఎఫ్ 1 కు ఇది సీక్వెల్. వచ్చే నెల 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో శరవేగంగా ప్రమోషన్స్ లో పాల్గొంటూ దేశవ్యాప్తంగా పర్యటన చేస్తోంది చిత్ర బృందం. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాలకు మూవీ టీం రానుంది. దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ ను కూడా విడుదల చేసింది. ఏప్రిల్ 10 సాయంత్రం 6:30 గంటలకు తిరుపతిలో ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లు తెలిపింది. 11వ తేదీ ఉదయం 8 గంటలకు శ్రీవారి దర్శనం, అదే రోజు 11:30 గంటలకు వైజాగ్ లో ప్రెస్ మీట్, సాయంత్రం 7 గంటలకు హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఇక ఈ సినిమా విషయానికి వస్తే ప్రశాంత్ నీల్ దీన్ని తెరకెక్కించారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ చిత్రంలో అధిరా అనే బలమైన ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. సీనియర్ నటి రవీనా టండన్, రాహు రమేష్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాలో కేజీఎఫ్ చాప్టర్ 2 ఒకటి. కన్నడ నటుడు యష్ కథానాయకుడిగా విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం కేజీఎఫ్ 1 కు ఇది సీక్వెల్. వచ్చే నెల 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో శరవేగంగా ప్రమోషన్స్ లో పాల్గొంటూ దేశవ్యాప్తంగా పర్యటన చేస్తోంది చిత్ర బృందం. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాలకు మూవీ టీం రానుంది. దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ ను కూడా విడుదల చేసింది. ఏప్రిల్ 10 సాయంత్రం 6:30 గంటలకు తిరుపతిలో ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లు తెలిపింది. 11వ తేదీ ఉదయం 8 గంటలకు శ్రీవారి దర్శనం, అదే రోజు 11:30 గంటలకు వైజాగ్ లో ప్రెస్ మీట్, సాయంత్రం 7 గంటలకు హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఇక ఈ సినిమా విషయానికి వస్తే ప్రశాంత్ నీల్ దీన్ని తెరకెక్కించారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ చిత్రంలో అధిరా అనే బలమైన ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. సీనియర్ నటి రవీనా టండన్, రాహు రమేష్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.